యేసుక్రీస్తు నామంలో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి వారం కూడా ఆత్మానుసారమైన మర్మములు ఎంతో మంది బిడ్డలు చూస్తున్నారు. దేవుని ఆత్మను పొందుకున్నాక దేవుడు చూపిస్తున్న దర్శనాలు అనేకమైన మర్మాలు. ప్రార్థనలు అధికంగా కలిగి ప్రార్థన శక్తి కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కలల ద్వారా ముఖాముఖి దర్శనములు దేవుడు దర్శనాలు చూపిస్తూ అనేకులు బలపరుస్తూ ఉంటాడు. నా జీవితంలో ఒకరోజు నేను ఇలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్న సమయంలో ముఖాముఖి దర్శనము, ఒక బండపై, ఒక పెద్ద బండ, ఆ బండపైకి, మరి నాకు ఆత్మ ఆ బండపైకి వెళ్ళి ఆ బండపై నిల్చుని అటుగా ఇటుగా చూస్తూ ఉన్నాను. నేను ముఖాముఖి అలా చూస్తాను, ఇదేంటి నా యొక్క రూపము ఒక బండపై కూర్చుని నిలబడి ఉన్నది అని అలా చూస్తూ ఉన్నాను. ఆ బండపై నిల్చుని చుట్టూగా చూస్తూ ఉండగా ఒక స్వరము వినిపించబడుతూ ఉంది. చుట్టూగా చూడు, ఎంత చీకటిమయమైన చీకటి శక్తుల సమూహమును చూడు. అదిగో చుట్టుగా చూడు, ఎంత చీకటిమయముగా నిలిచి ఉన్నదో, చీకటి శక్తుల సమూహమును చూడు నీవు అనేసి ఒక స్వరము నాకు వినపడుతూ ఉండగా నేను అలా చూస్తూ ఉన్నాను. నా రూపం వంటి రూపం ఆ బండపై చుట్టుగా చూస్తూ ఉండగా కొన్ని కోట్ల దురాత్మలు ఎంత కేకలు పెడుతూ అరుస్తూ అలా దిగి వస్తూ ఈ భూమి ఈ సృష్టి యావత్తు మాది, ఇదంతయు మా వశములో ఉన్నది. కేకలు పెడుతూ అరుస్తూ ఈ భూమి ఈ సృష్టి యావత్తు మాది, మా సొంతము, భూమి సృష్టిలో ఉన్న ప్రతిదీ మాది, మా వశములో ఉంది, అన్ని మావే అని కేకలు పెడుతూ అరుస్తూ అలా కిందకు వస్తూ ఉండగా నేను అలాగే చూస్తా బండ మీద అలా ఉండి చుట్టూ చూస్తూ ఉన్నాను. ఆ స్వరాలు వినపడుతూ ఉన్నవి, అలా కేకలు పెడుతూ అలా వచ్చేస్తూ ఉన్నాయి కిందకి దురాత్మలు. ఒక పెద్ద దురాత్మ ఎంత భయంకరంగా ఉందో ఆ దురాత్మ, నేను ఆ బండపై నిలుచున్నాను, నా కొంత దూరంలో నిలబడి నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి ఇక్కడ నిలుచుని చుట్టూగా చూస్తూ ఉన్నావు? ఈ సృష్టి నీ దేవునిది కానీ ఇప్పుడు ఇదంతయు నాది. సృష్టి ఒకటే కాదు, ప్రతి ఒక్క నడుడు నాతో ఉంటూ నా ప్రేమను కలిగి ఉన్నారు. ఏమిటి ఇక్కడ నిల్చున్ను చూస్తూ చుట్టూగా చూస్తున్నావు? భూమి నీ దేవుడిది, సృష్టి నీ దేవుడిది కానీ ఇప్పుడు నాది. అదిగో సృష్టి కాదు, సృష్టిలో ఉంటున్న ప్రతి ఒక్క నరుడు నా యొక్క వ్యక్తిగా, నా యొక్క మనిషిగా, నాతో నా ప్రేమను కలిగి నాలో ఉంటున్నవారు అని నవ్వుతూ ఉన్నాడు. నేను అలాగే చూస్తూ ఉన్నాను. చుట్టూ చూస్తూ ఉండగా కిందకు చూస్తే అసలు ఆ దురాత్మలు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర 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 ఒక 6, 7, 8, 10 అలా అవి ఒక్కొక్క మనిషి దగ్గర నిలుచుని అవి ఎటు నడిపిస్తే ఆ మనుషులు అటే నడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తే అవే చేస్తున్నారు మనుషులు. అలా కిందకు చూస్తున్నప్పుడు ఆ దురాత్మ ఆ నిలబడి ఉంటున్న పెద్ద ఆకారం గల దురాత్మ మాట్లాడుతున్నాడు. చూసావా, భూమి మీద ఉంటున్న ప్రతి నరుడు నాతోనే నిలిచి ఉన్నారు. భూమి మీద అందరూ కూడా నా విధముగానే కలిగి ఉన్నారు. భూమి మీద ఉన్న ప్రతి నరుడు నా వైపుగా నాతోనే నిలిచి ఉన్నాడు. అదిగో
భూమి మీద ఉంటున్న నరులైన వారంతా కూడా నా ప్రేమ నా విధానమును కలిగి ఉన్నారు అని చెప్తూ ఉండగా నేను అలా చూస్తూ ఏడుస్తూ నేను కూడా అంటున్నాను, లేదు లేదు, భూమి మీద ఉన్న వారందరూ కూడా నా దేవుని పిల్లలు, నా దేవుని వారసులు అనినప్పుడు ఆ యొక్క దురాత్మ మాట్లాడుతూ ఉంది. నీ దేవుని యొక్క పిల్లల ఒక్కరిని నువ్వు చూపించు అని చెప్తూ ఉండగా భూమి మీదకి ఇలా మరలా బండ కన్నడి కిందకి నేను చూస్తూ ఉండగా ఎంత మంది భక్తి కలిగిన వాళ్ళని కొరడాలతో హింసిస్తూ ఉన్నవి. అలా కొరడాలతో కొడుతూ ఉంటే ఆ భక్తి కలిగిన వారి జీవితంలో శ్రమలు అధికంగా కనపడుతున్నవి. వారు అలా బాధపడుతున్నారు. బాధపడుతూ కొద్ది మంది మాత్రమే ఇంకా ఆ కొరడా బాధలకు తట్టుకోలేక ఆ కొరడాతో కొడుతున్న వ్యక్తికి నమస్కరిస్తూ ఉన్నారు. ఆ ఇంకా ఉంటున్న కొద్ది మంది, ఎక్కడో కొద్ది మంది ఆ కొరడాలతో కొడుతూ ఉంటే ఆ ఒక వ్యక్తులు ఏమాత్రము కూడా ఆ బాధకి భయపడకుండా అలా బాధని భరిస్తూనే ఉన్నారు. అలా చూస్తూ ఉన్నాను, ఇలా కిందకి అలా కనపడిపోతున్నవి. నేను అలా చూస్తూ ఉన్నాను, ఆ యొక్క దురాత్మ మరల మాట్లాడుతూ ఉంది, ఇదిగో చూడుము నరులు, నేను పెడుతున్న శ్రమలను తట్టుకోలేక నా వైపుగా మారుతున్నారు. ఎక్కడో ఒక్కరు ఇద్దరు నీ తండ్రి వైపు ఉండి ఆ ఒక్కరితో నీ తండ్రి రాజ్యంలో సంతోషంగా ఉంటావా? సింహాసనంపై ఉన్న నీ తండ్రి అక్కడక్కడ ఉన్న ఒక్కరు ఇద్దరితో నీ తండ్రి సంతోషపడతాడా? భూమి మీద ఉన్న మిగిలిన దేవుని బిడ్డలను కూడా నా వైపుగా మారుస్తా. చూడు కింద అందరూ కూడా నేను పెడుతున్న శ్రమను భరించలేక నా వైపుగానే మళ్ళుతున్నారు. ఎక్కడో ఒక్కరు, ఆ ఒక్కరితో ఆ పరలోకము నీ తండ్రి రాజ్యము మరి సంతోషముగా ఆ స్థలములో ఉంటారా అనేసి చెప్తూ నీ తండ్రి యొక్క మరి సింహాసనంపై కూర్చొని ఉన్న నీ తండ్రి ఆ అక్కడక్కడ ఉంటున్న వారు చేర్చబడటం బట్టి ఆనందపడతాడా అని అంటూ నవ్వుతూ కేకలు పెడుతూ అదిగో ఇంకా అక్కడక్కడ ఉంటున్న ఆ శాతమును కూడా వారిని నా వైపుగా మళ్ళించుకుంటాను అంటూ అరుస్తూ గట్టి గట్టిగా మతుకుంటూ నేను అంటున్నాను, నువ్వు ఎంత బాధ పెట్టినానో ఎంతో మంది దేవుని భక్తులుగా తండ్రి యొక్క భక్తులుగా ఉంటూ ఆ పరలోక రాజ్యాన్ని చేర్చబడుతూనే ఉన్నారు. నీవు 1% హింసించుట, 2% హింసించుట, 4% హింసిస్తున్నా అనుకుంటున్నావు, కానీ హింసించిన వారిలో దేవుని బిడ్డలుగా ఎంతో మంది దేవుని రాజ్యాన్ని చేర్చబడుతూనే ఉన్నారు అని నేను అంటున్నాను. వెంటనే పండ్లు కొరుకుతూ కేకలు పెడుతూ ఈ భూమి పైన ఉంటున్న నా సైన్యమంతా నరులను మన వైపుగా మార్చండి. అదిగో భూమి మీద ఉంటున్న నా సైన్యమైన వారు అధికంగా శోధించండి మానవులను, ఆశలు కలిగించండి, అనేక విధములుగా వాళ్ళని మనలో స్థిరపరచండి, స్థిరము చేయండి అని కేకలు పెడుతూ ఉన్నాడు. ఆ ముఖాముఖి దర్శనము, ఆ మాటలు, ఆ స్వరము వినడము వెంటనే నేను కళ్ళు తెరిచేశాను. ఆ యొక్క దర్శనం ఆగిపోయింది. ప్రియులారా, ప్రభు ఎందుకు నాకు ఎక్కువ ఈ భూమి మీద దురాత్మలు వేధింపచేస్తా, అనేక మనుషులను ఏ విధంగా శోధిస్తూ ఏ విధంగా హింసించుట ఇవే ఎక్కువగా నాకు చూపిస్తూ ఉంటారు ప్రభు. నిజమే ప్రియులారా, ఎంత భయంకరంగా మాట్లాడుతుంది అపవాది, ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అపవాది. నిజమే, ఎటు చూసిన భక్తి జీవితం చల్లార్చబడుతుంది. ఎంతో మంది భక్తిగా ఉన్నా శ్రమలు తట్టుకోలేక
భక్తి జీవితాన్ని విడిచిపెట్టి ఇక సాతాను వైపుగా తిరుగుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వారిని బట్టి దేవుడు ఎంత ఏడుస్తాడు, దేవుడు ఎంత దుఃఖపడతాడు. దేవుడు మనకు అన్ని ఇచ్చాడు కదా, శ్రమను ఓర్చుకోలేకపోతున్నామా, భరించలేకపోతున్నామా, భూమి మీద మనకి ఏం తక్కువ చేస్తున్నాడు ప్రభు. ఆయనతో మనం ఒక కనెక్షన్ కలిగిలేకపోవడం బట్టి మనకు అపవాదికి దొరుకుతున్నాము, కానీ లేకపోతే మనం అపవాదికి దొరుకుతామా? అపవాదికి దొరకం, దొరకనే దొరకం ప్రియులారా. మన భక్తి జీవితము భక్తిగా ఉంటున్నా కొన్ని యథార్థంగా ఉంటున్నా కొన్ని మనకు ఎదురైతే, కానీ ఆ ఎదురైన వాటిలోను పడిపోవద్దు, బలహీన పడద్దు. నిన్ను అలా బలహీన పరచాలని చూస్తున్నాడు అపవాది, అలా బలహీన పరచి నిన్ను వశపరచుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి దయచేసి అనేకులు ప్రార్థన పరులైన వారు లేపబడాలి, భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి, హెబ్రీ శీలవలే రోషంను కలిగిన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, ఆ విధమైన స్థితిని కలిగి ఉండాలి. లోకములో ఉన్న వాటి వైపుగా మన మనస్సు దృష్టి ఆలోచన పెట్టవద్దు. ప్రతిదీ దేవుడు నీకు కావాల్సింది ఇస్తాడు, కానీ నీ మనసు దేవుని వైపుగా ఉంచి భక్తి జీవితంలో ముందుకు సాగు. అవి ముళ్ళ పొదలైనా గచ్చ పొదలైనా శ్రమలైనా, ఒకవేళ నువ్వు చనిపోవాల్సిన స్థితి వచ్చినా నీవు మాత్రం వెనక అడుగు వేయకుండా ముందు అడుగేసి అవసరమైతే హతసాక్షులుగా కండి. ఏమీ కాదు, ఇక్కడ ఎంతకాలం జీవితం అంది, కొన్ని సంవత్సరాలే. ఒకవేళ నువ్వు భయపడి అపవాది చేతిలోకి వెళ్తావేమో, వెళ్ళినా నీ ఆయుష్ ముగించాక చనిపోక తప్పదు, చనిపోయాక నరకంలో పడిపోతావు. అదే నువ్వు నీ జీవితంలో శ్రమైనా కష్టమైనా హతసాక్షివైనా, నువ్వు హతసాక్షి అయితే పరలోకానికి చేర్చబడతావు. అన్ని భరించి ఆ శ్రమలను ఓర్చుకొని ఉండి చివరికి దేవుని కోసం నీ ప్రాణం పైన పరలోకానికి చేర్చబడతావు, ముందుగా చేర్చబడతావు అంతే. కానీ నువ్వు వెనుకకు తిరిగితే కొంతకాలం బతికాక చనిపోతే నరకానికి వెళ్తావు కదా. అటువంటి జీవితం మనకొద్దు, పరలోకానికి చేర్చబడాలి. దేవుడు మన కోసం సిద్ధపరిచిన రాజ్యం చేర్చబడాలి, ఆ యొక్క రాజ్యం చేర్చబడే వారికి మనం ఉండాలి. అపవాది చేతిలో ఏ మాత్రం మనం చిక్కుపడకూడదు. దేవుడు ఇంతగా దర్శనాలు, ఇంతగా అపవాది చేస్తున్న పనులను ప్రభు చూపిస్తూ మరి అనేకులకు తెలియపరుస్తున్న ఈ దర్శనాలను బట్టి మన జీవితాలను సరిచేసుకుని పాపానికి చోటు యొక్క శ్రమను భరించి సంతోషముగా దేవుని రాజ్యపు వారసులుగా నిలిచి ఉందాం. గాడ్ బ్లెస్ యూ.